ఐదేళ్లుగా వైకాపా సేవలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తరించారు. అక్రమంగా అనుమతులు లేకుండా పార్టీ భవనాలు కడుతున్నా కనీసం పట్టించుకోలేదు. వైకాపా నేతలతో అంటకాగిన పలువురు అధికారులు కనీసం అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చే ప్రయత్నమూ చేయలేదు. వీరి తీరుతో నగరపాలక సంస్థలు ఫీజుల కింద కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయాయి. సామాన్యుడు తన సొంత స్థలంలో చిన్నపాటి షెడ్డేసుకుంటే నగరపాలక, పురపాలక సంస్థల్లోని పట్టణ ప్రణాళిక విభాగాలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు వెంటనే వాలిపోతారు. అనుమతులు తీసుకోకుండా పనులెలా చేస్తారంటూ నానా గొడవ చేస్తారు, కట్టడాన్ని కూల్చేస్తామంటారు. ఇలా విధుల పట్ల ఎంతో అంకితభావం ప్రదర్శించే అధికారులకు ఐదేళ్లుగా రాజప్రాసాదాల మాదిరిగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాల భవనాలు కనిపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 26 భవనాల్లో ఒక్కటి తప్ప మిగతా 25 చోట్ల అనుమతులే లేవు. వీటిలో 7 చోట్ల ఇప్పటికే భవన నిర్మాణాలు పూర్తవగా మరో 2 తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అడ్డగోలుగా చేపట్టిన ఈ భవనాల నిర్మాణ పనుల్ని అడ్డుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అక్రమ నిర్మాణాల్ని అడ్డుకోని కారణంగా నగరపాలక సంస్థలు ఫీజుల కింద కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయాయి. కొన్ని చోట్ల నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, మచిలీపట్నం, కర్నూలు, కడప, ఇలా అనేక చోట్ల గత 5 ఏళ్లు వైకాపా నేతల సేవలో పట్టణ ప్రణాళిక అధికారులు తరిస్తూ అక్రమ నిర్మాణాల్ని గాలి కుదిలేశారు. కర్నూల్లో అనుమతులు తీసుకోకుండానే ఏడాది కాలంగా వైకాపా కార్యాలయ భవన నిర్మాణ పనులు చేస్తున్న పట్టణ ప్రణాళిక అధికారులు కన్నెత్తి చూడలేదు. కనీసం నోటీస్ ఇవ్వలేదంటే ఆ పార్టీ నేతలతో వీరు ఎంతగా అంటకాగారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక భవన నిర్మాణ పనులకు ఫీజుల కింద నగరపాలక సంస్థకు వైకాపా నేతలతో 14,25,000 రూపాయలు కట్టించారు. విశాఖలోని ఎండాడలో 2 ఎకరాల స్థలంలో 2 అంతస్తుల వైకాపా కార్యాలయ భవన నిర్మాణ పనులకు అనుమతులు లేకున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే నోటీసులిచ్చారు. భవన నిర్మాణానికి జీవీఎంసీ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంది. వైకాపా నేతలు తెలివిగా సంబంధం లేని విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి దరఖాస్తు చేశారు. అది కూడా ఒక ఫ్లోర్ పనులు పూర్తయ్యాక, అది 4 రోజుల కింద దరఖాస్తు చేయడం విశేషం. అనకాపల్లి జిల్లా కొత్తూరు నరసింగరావుపేటలో 1.75 ఎకరాల్లో అనుమతులు లేకుండానే వైకాపా కార్యాలయం భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేశారు. ఇంత జరిగినా పట్టణ ప్రణాళిక అధికారులు స్పందించలేదు. ఈ భవనంలో ఇంటీరియర్ పనులే మిగిలాయి. ప్రభుత్వం మారడంతో మేల్కొని శనివారం హడావిడిగా భవనానికి నోటీసులు అంటించారు. మచిలీపట్నంలో అనుమతులు తీసుకోకపోయినా భవనం పనులు పూర్తయ్యాయి. అధికారులు ఈ విషయంలో అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అనుమతి తీసుకోకుండా రోడ్డు పక్కన జనసేన జెండా దిమ్మలు పెడితే తొలగించిన అధికారులు వైకాపా భవన నిర్మాణ పనుల్ని మాత్రం పట్టించుకోలేదు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జలవనరుల శాఖకు చెందిన బోట్ యార్డు స్థలంలో నిర్మిస్తున్న భవనం విషయంలోనూ ఎన్నికల ఫలితాలొచ్చే వరకు ఉదాసీనంగానే వ్యవహరించారు. ఆ తరువాతే జోరు పెంచారు.